ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. ఈరోజు మంచి ముహూర్తం ఉండటంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, కాంగ్రెస్ నుండి పొన్నప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్లు వేశారు. అంతకంటే ముందు వారు నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తమ అనుచరులతో కలిసి కలెక్టరేట్లో నియోజకవర్గ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులతో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పొన్నప్రభాకర్ తొలుత రేణుక ఎళ్లమ్మ దేవాలయం, కోతిరాంపూర్లోని గిద్దపెరుమాళ్ల దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర దేవాలయంలో తన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం తన నామినేషన్ను దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నియంతృత్వ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. నియంత సీఎం కేసీఆర్ ను గద్దెదించేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలని కోరారు. పదేళ్లుగా ఈ నియోజకవర్గానికి గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే కరీంనగర్ కీర్తిని పెంచుతానని హామీ ఇచ్చారు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జిల్లా నాయకుల అందరి ఆశీర్వచనంతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరినీ రెండు చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నన్ను శాసనసభకు పంపండి, మీ ప్రతినిధిగా కరీంనగర్ నియోజకవర్గ గౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేసి చూపెడతాను అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు ఒక టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ నియంతృత్వానికి, తెలంగాణ ప్రజలకు మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. అందుకే ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీతో పాటుగా తెలుగుదేశము, తెలంగాణ జనసమితి, సిపిఐలు మిత్రపక్షంగా మే ముందు ప్రజల ముందు వచ్చి నిలుచొని ఈ ప్రజా కూటమిని, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని దించడానికి గద్దెనెక్కించమని అడుగుతా ఉన్నాం తప్ప ఇంకొకటి రాజకీయమో అధికారమో కొత్త కాదు. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ దివంగత జయశంకర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ అమరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన కలెక్టరేట్కు వెళ్లి తన నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలను తెలంగాణ మళ్లీ ఉద్యమంగా భావిస్తున్నామని చెప్పారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అనైతికమని చెప్పారు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా బలిదానాలు చేసుకొని, ఎంతోమంది ధర్నాలు రాష్ట్రాలకు చేసుకొని, పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఈ కాంగ్రెస్ నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం, వారి పదవుల కోసం, వారి ముఖ్యమంత్రి పదవి కోసం పోయిన ఆంధ్ర వాళ్ళను మళ్ళీ వీరి స్వార్థ రాజకీయాల కోసం మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ గడ్డ మీద తీసుకొచ్చాడు. తెలంగాణ గడ్డ తీసుకొని పొత్తులు పెట్టుకున్నారు, అక్రమ పొత్తులు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ అనేది
అనైతిక పూర్తిగా మేము భావిస్తున్నాము. కేవలం వారి స్వార్థ రాజకీయాల పదవుల కోసం ఈరోజు తెచ్చుకున్న తెలంగాణను చంద్రబాబు కాళ్ళకాడ పెట్టాడు. ఈరోజు ఏం సంకేతాలు పంపుతున్నావు నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ? ఏం సంకేతం పంపుతున్నావు? పదవుల కోసం నువ్వు అమరావతికి చక్కలు కొడుతున్నావు, టికెట్ల కోసం అమరావతికి చక్కలు కొడుతున్నావు. రేపు నువ్వు అధికారంకి వస్తే నీ కాళేశ్వరం ప్రాజెక్టు నడవనిస్తాడా చంద్రబాబు నాయుడు? మహాకూటమి అధికారంకి వస్తే 24 గంటల కరెంటు నడవనిస్తాడా? నీ కరీంనగర్లో అభివృద్ధి జరగనిస్తాడా? మానేర్ రివర్ ఫ్రంట్ నడవనిస్తాడా? కేబుల్ బ్రిడ్జ్ నడవనిస్తాడా? ఐటీ టవర్ కంప్లీట్ చేయనిస్తాడా? అసంపూర్తిగా పనులనుగుణంగా నిలిపేసే ప్రయత్నం ఉన్నది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆ పార్టీ రాష్ట్ర నేత పరిపూర్ణానంద స్వామితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పరిపూర్ణానంద స్వామి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సీఎం కేసీఆర్ పలు పథకాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మహాకూటమి ఓ మాయాకూటమి అని, ఇందులోని నేతలు ఉనికి కోల్పోయారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ తనను అంతమొందించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. డిసెంబర్ 7 వరకు తనను కాపాడుకోవాలని, ఆ తర్వాత ప్రజలకు రక్షణ కవచంగా ఉంటానన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, తేదీ సమయం చెప్పాలని ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. అనంతరం కొండ సత్యలక్ష్మి ఘాటంలో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అభ్యర్థిగా ఈరోజు నమోదు చేసుకోవడం, నేను బండి సంజయ్ నామినేషన్కి వస్తానని మాటిపడం గతంలో, నేను రావడం ఖచ్చితంగా బండి సంజయ్కి ఇది ఒక సువర్ణమైన అవకాశం. ఈ ప్రభుత్వంలో మేము ఏ పనులు చేసుకోవాలన్నా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చేతులు తడుపుకుంటూ పోతూ ఉండాలి. లంచం 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 అసలు పూర్తిగా అవినీతిమయమైపోయింది అని 73% మంది పేర్కొనడం జరిగింది. సంజయ్ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా సమర్థిస్తూ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక అత్యధిక మెజారిటీతో సంజయ్ని గెలిపించి తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో, కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ నియోజకవర్గంలో, కరీంనగర్ పట్టణంలో కాషాయ జెండాని ఎగరేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి పరిపూర్ణానంద వారి యొక్క ఆశీస్సుతోని, వారి స్వహస్తాలతో ఇవాళ నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్లో పేదవానికి పెద్దోళ్లకు జరుగుతున్న యుద్ధంలో, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో కాషాయపు జెండా విజయం సాధిస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ఎంత బడ్జెట్ కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయండి. కేంద్రం నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, కేంద్రం వాటా లేని ఎన్ని సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో వెంటనే శ్వేతపత్రం విడుదల కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యుడు మాజీ శాసన గంగుల కమలాకర్ గారు పక్క అవినీతిపరుడు. నేను ఇలా పత్రికా ముఖం ఛాలెంజ్ చేస్తున్నా, పూర్తి ఆధార సహా పేపర్ ఎవిడెన్స్ నేను బహిర్గతం చేయడానికి సిద్ధం కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. డేట్ నువ్వు డిసైడ్ అయ్యి, టైం నువ్వు డిసైడ్ అయ్యి, నువ్వు ఒక్కరిని వస్తావా రా, నేను ఇలా ఒకటి పంతిగా అన్ని ఆధారాలతో సహా రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను కథం చేస్తాను, వాళ్ళ కరీంనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, డిసెంబర్ 7 వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ నా మీద కుట్ర చేస్తున్నది, ఏదో రకంగానే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది, నన్ను కథం చేస్తా అంటున్నది, కేవలం డిసెంబర్ 7 వరకు ఈ కరీంనగర్ ప్రజలను కాపాడుకో. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి, బాధితుల సంఘం అధ్యక్షులు ముసుకు మహేందర్రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే అవినీతిపై పోరాడుతారు.